ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా ఉధృతిని అడ్డుకునేందుకు గ్రామాల్లో కంచెలు వేసి ఇతరులను ఎవరిని గ్రామంలోకి రానివ్వడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ సమర్థవంతంగా అమలు చేస్తున్న పల్లెలపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లాక్అవుట్కు పల్లెలు స్పందిస్తున్నాయి. ప్రతి గ్రామం కూడా తమ గ్రామాలలోకి ఎవరిని రానియకుండా ఒకవైపు ముళ్ళకంచెలు మరోవైపు అడ్డుకట్టలు వేస్తున్నాయి. మనం వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామానికి మనం వెళ్తున్నాం. ఇక్కడ దాదాపు గ్రామ సర్పంచ్, గ్రామస్తులు అంతా కలిసి మొత్తానికి గ్రామంలోని ఎవరిని రానియకుండా ఒక గేట్ను ఏర్పాటు చేసి కట్టడి చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో ఇతర గ్రామాల నుండి, ఇతర ప్రాంతాల నుండి ఎవరిని రానియకుండా తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మరి ప్రభుత్వం మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి 200 రమారమి 200 దేశాల కరోనా వ్యాప్తి చెందిన విషయం తెలుసుకొని మరి మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం, మరి మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠిన నిబంధనలు పెట్టి మరి ప్రతి విలేజ్ని లాక్డౌన్గా ప్రకటించడం జరిగింది. మరి అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా వేరే వారిని మా విలేజ్లకు రాకుండా కట్టడి చేయడానికి మరి మేము మాకున్న 4 రహదారులలో 4 మేము టోల్గేట్లు ఏర్పాటు చేసి ప్రధాన రహదారికి మేము ఒక టోల్గేట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ సెక్యూరిటీని కూడా మేము రాత్రింబాగులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మా ఊళ్ళో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అటువంటి కేసులు లేవు. ఇప్పటి వరకు మా ఊరికి వేరే పొరుగురు నుండి కూడా ఎవరిని రానివ్వకుండా మా ఊరిని ఉండి కూడా బయటికి వెళ్లకుండా కూడా చూసుకుంటున్నాము. మరి అగ్రికల్చర్ అత్యవసర పనుల మీద అగ్రికల్చర్కి ఏమైనా వెళ్ళేది ఉంటే ఒకరిద్దరిని మాత్రం బయటికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు అంటే ఇలాంటి కట్టడి చేయడానికి మీ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళరా? మీరు ఈ విధంగా చేయడానికి కారణాలు ఏంటి? అంటే మా ఊరికి ఒక ఇటలీ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. అతను దాదాపు 20 అయిపోయింది. అతన్ని ఢిల్లీలో అన్ని చెక్ చేసి పంపించారు. అతను మరి విలేజ్లోనే ఉన్నాడు. అతన్ని కూడా బయటికి ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా మేము హోమ్ లాక్ చేయడం జరిగింది. మరి ఒక అబ్బాయి కేరళ నుంచి వచ్చాడు, ఒకళ్ళు పూణే నుంచి వచ్చారు కాబట్టి మరి ఇంకా వేరే వాళ్ళు ఫర్దర్ రాకుండా కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటూ మరి ఎప్పటికప్పుడు కూడా మేము ఇంటిమేషన్ మా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎస్ఐ గారికి ఇంటిమేషన్ చేస్తూ మరి మా విలేజ్ని మేము రక్షించుకోవడం కోసం అన్ని తీరులో మేము సహాయశక్తులు కృషి చేస్తున్నాం. మరి మా విలేజర్స్ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ యువత కూడా మా వెంట ఉంటున్నారు. అంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్లకు ప్రభుత్వ వైద్యులు అంటే వైద్య రంగం ఏ విధమైనటువంటి సేవలు అందించింది, వాళ్ళకి ఎలాంటి సూచనలు చేసింది? మరి వారిని ఏది అయితే లేదు, ఒక 20 తర్వాత తెలుస్తుంది ఇది వైరస్ ఏందనేది. మాకు మా పిఎస్ కేశాపురం ఉన్నది కాబట్టి డాక్టర్ గారు కూడా వచ్చారు, 2-3 సార్లు వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా ఎంఆర్ఓ గారు కూడా వచ్చి ఆ అబ్బాయిది పాస్పోర్ట్ సీల్ చేయడం కూడా జరిగింది బయటికి పోకుండా. మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా హెచ్చరించి ఇంట్లో నుండి బయటికి రాకుండా కూడా కట్టడం చేయడం జరిగింది. మనకు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఈ కట్టడిలో పోలీసు వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. దాదాపు ఇప్పటికే నిరంతరం పోలీసు సేవలు వాళ్ళు అంటే దేశవ్యాప్తంగా వైద్య రంగం అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా తమ సేవలను అందిస్తున్నారు. మీరు ఈ ఒక గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మొత్తానికి గ్రామానికి కట్టడి చేశారు, మీరేమనుకుంటున్నారు? సార్ ఇది మా గౌరవ డీజీపీ గారు ఆదర్శం ప్రకారం సార్, మా దుగ్గొండ ఎస్ఐ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే నేను దుగ్గొండి మైసంపల్లి గ్రామాలు విప్పి ఉంది సార్. ఈ గ్రామాలలో ఎవరు కొత్త వాళ్ళు రాకుండా ఉన్నవాళ్ళు బయటికి పోకుండా చూస్తున్నాం సార్. అందులో భాగంగా సర్పంచ్ గారు ఒక ఏర్పాటు చేశారు సార్. ఉన్న గ్రామాల్లో మాత్రం ఇది బెటర్ సార్. ఓకే, అంటే రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది, అంటే సరైనటువంటి కూలీలు దొరకకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, మీరేమనుకుంటున్నారు? మేము మాకు చాలా సంతోషం సార్, దీని ఈ యొక్క చెక్ పోస్ట్ పెట్టడం వల్ల మాకు చాలా లాభం ఉంది సార్. కోవిడ్ మా ఊరికి రాకుండా ఇది మాకు ఒకటి రక్షణగా ఉండాలని అనుకుంటున్నాం సార్. అంటే రైతులు వ్యవసాయ కూలీలకు పనులకు వస్తున్నారా, అసలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? స్టార్టింగ్లో మొదట అయితే కొందరు రైతులు వేరే విలేజ్కి వెళ్ళడం మేము గమనించినాము. దాన్ని కూడా మేము నిన్న సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అందరినీ కట్టడి చేయడం జరిగింది. గుంపులుగా వెళ్లకుండా మేము చర్యలు తీసుకున్నాం. వాళ్ళకి రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలను ఆపేస్తామని కూడా వాళ్ళకు స్ట్రిక్ట్గా మేము చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మాత్రం అందరూ వాళ్ళ సొంత వ్యవసాయ పనులకు వెళ్ళడం జరుగుతున్నది. గుంపులుగా కాకుండా ఎవరికి వారు వాళ్ళ వ్యవసాయ భూములలో చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఇది మా ఎంపీడీఓ గారు కుమారి పల్లవి. చెప్పండి, మహిళా సంఘాలు, మహిళల పరిస్థితి ఎట్లా ఉంది, అంటే మహిళలంతా ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఈ కరోనా కట్టడికి మీరు ఏం చేస్తున్నారు గ్రామంలో? సార్, మేము ఈ కరోనా కోసము అందరం మంచిగా సేఫ్టీగా ఉండాలని, మంచిగా ఉండాలని విడివిడిగా మంచిగా ఇండ్లలోనే
ఇళ్లను వాళ్ళని పెట్టుకొని ఇళ్లలోనే ఉంటారు సార్, ఏం లేకుండా మంచిగా ఉంటారు. ఓకే, ఇది పరిస్థితి అంటే కరోనా కట్టడి కోసం గ్రామాలన్నీ కూడా కంచెలేసుకుంటున్నాయి. అదేవిధంగా టోల్ గేట్ల మాదిరిగా ఇక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళు ఒక గేట్నే ఏర్పాటు చేసుకున్నారు. ముద్దునూరు గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని చూసి ఆ గ్రామంలో ఐసోలేషన్లో వాళ్ళ ఇంట్లోనే ఉంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులకు ఒక సూచనల మేరకు గ్రామాన్నంతా కట్టడి చేసుకున్నారు. మా గ్రామంలోకి కరోనాను రానియకుండా మేము కట్టడిలో ఉన్నామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఒక్క గ్రామం కాదు, దాదాపు ఉమ్మడి వరంగల్లో అన్ని ప్రాంతాలలో కూడా, గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలందరూ కూడా ఒక కట్టడితోటి బయటికి రాకుండా ఏర్పాటు చేసుకుంటున్నారు. కెమెరామ్యాన్ పాషాతో జితేందర్, ప్రైమ్ 9 న్యూస్, ఓవర్ టు స్టూడియో.